అందరికి నమస్తే అండి జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మచిలీపట్నం వేదికగా నిర్ణయించారు గతేడాది ఇప్పటం గ్రామంలో చాలా చోట్ల చూసినప్పటికీ ఎక్కడా స్థలం ఇవ్వడానికి ప్రభుత్వ వేధింపుల కారణంగా స్థలం దొరక ఇవ్వకపోవడంతో ఇప్పటం గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వేదిక ఇచ్చారు స్థలం ఇచ్చారు సభ నిర్వహించారు చాలా సక్సెస్ అయింది మార్చి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై రెండున జరిగిన వేదిక ద్వారా ఆ బహిరంగ సభ ద్వారానే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనే సంకేతాలు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అడుగులు వేయబోయే సంకేతాలను జనంలోకి వదిలేరు కేడర్కు వదిలేరు దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఆ సంకేతాలకు సానుకూల స్పందనే వచ్చింది సో తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు ఏదో కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కమ్యూనిటీల పేరు పెట్టి తిట్టుకున్నప్పటికీ వైసీపీ ఆలోచనలో ఉన్న జనసేన వాళ్ళు కొంత కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టినప్పటికీ టీడీపీ వాళ్ళు అక్కడక్కడ ఓవర్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో జనసేన పార్టీ విషయంలో ఓవరాల్గా నైంటీ పర్సెంట్ అయితే మాత్రం జనసేన టీడీపీ క్యాడర్ కలిసిందనే చెప్పుకోవాలి సరే ఇప్పుడు మచిలీపట్నంలో నిర్వహించబోతున్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు అసలు మచిలీపట్నమే ఎంచుకోవడానికి కారణం ఏమిటి ఇంకా యాక్చువల్లీ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనో ఏ విశాఖపట్నంలోనో ఇంకెక్కడో నిర్వహిస్తారేమోనని ఆలోచించారు లేదా కాకినాడలో కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ బహిరంగ సభ నిర్వహిస్తారేమోనని చాలామంది అనుకున్నారు కానీ ఎందుకో అనూహ్యంగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పేర్ని నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రి పదవి లేనప్పుడు కానీ జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు చటరికలుగా వ్యంగ్యంగా మరీ కించపరుస్తూ జనసేన పార్టీని కించపరుస్తూ టీడీపీ జనసేన పొత్తుని హేళన చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో జనసేన పార్టీ క్యాడర్ పేర్ని నాని గారి విషయంలో చాలా ఆయన్ను ఖచ్చితంగా ఓడించాలనే కసిగా ఉన్నారు ఆయన్ను కావచ్చు లేదంటే కాకినాడ విషయంలో కావచ్చు అలాగే గుడివాడ అమర్నాథ్ గారి విషయంలో కావచ్చు సో ఇవన్నీ కూడా జనసేన పార్టీ క్యాడర్ మనసులో పెట్టుకున్నారు వీళ్ళు ఖచ్చితంగా గెలవకూడదు మేము కసిగా పనిచేయాలి అని పైగా మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ వాళ్ళకి మంచి ఓట్లు వచ్చాయి గణనీయంగా పదిహేను వేలకు పైగానే ఓట్లు వచ్చాయి అలాగే ఆ పక్కన ఉన్న పెడన నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది సో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి యాజ్ అన్నౌ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓట్ బ్యాంక్తో పోలిస్తే ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో అందుకే ఇప్పుడు అక్కడ ఆవిర్భావ దినోత్సవం జరపడం ద్వారా పేర్ని నాని గారికి ఒక సిగ్నల్ ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులకు కొన్ని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ ఏ విధంగా ముందడుగు వేయబోతుంది అనేది చెప్పబోతున్నారు సో ఇందులో రెండు మూడు యాక్షన్ ప్లాన్స్ రెండు మూడు టార్గెట్లు ఉన్నాయి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మచిలీపట్నం కానీ కానీ ఆ పార్టీ జనసేన పార్టీ కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇస్తుంది అంటున్నారు దాంతోపాటు ఆ ఎఫెక్టు ఆ బహిరంగ సభ ఎఫెక్ట్ పక్కనే ఉన్న గుడివాడ గన్నవరం లాంటి నియోజకవర్గాల మీద పడుతుంది అటువైపు కైకలూరు నియోజకవర్గంలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా జనసేన పార్టీకి మంచి బలం బలగం సంస్థాగత బలం కార్యకర్తల బలం యూత్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నిర్వహిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది పైగా పేర్ని నాని గారి మీద ఎంతో కొంత రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది అనేది బహుశా జనసేన పార్టీ ఆలోచన కావచ్చు సో ఇప్పటంలో మీటింగ్ ఎంత సక్సెస్ అయిందో ఎంత భారీగా జనం వచ్చారో ఆ తర్వాత ఆ ఫ్లోని కొనసాగించడంలో జనసేన పార్టీ కొన్నాళ్ళు సక్సెస్ అయింది మార్చి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై రెండున ఇప్పటం గ్రామంలో జరిగిన బహిరంగ సభ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు జనంలోకి రావడం ప్రారంభించారు ప్రతి వారం కూడా రెండు రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం జనంలోకి రావడం ప్రారంభించారు కౌల రైతు భరోసా యాత్ర అయితేనేమి అలాగే యువశక్తి సభ అయితేనేమి అలాగే జనసేన జనవాణి భరోసా అనేది కార్యక్రమాన్ని అయితేనేమి ప్రతి వారం కూడా ఏదో ఒక కార్యక్రమానికి చేపట్టారు సో ఈ మీటింగ్ ద్వారా ఇది ఎన్నికలకు ముందు జరిగే బహుశా చివరి బహిరంగ సభ చివరి ఆవిర్భావ దినోత్సవం అవుతుంది నెక్స్ట్ ఇయర్ అంతా ఎన్నికల సీజన్ ఎన్నికల హడావుడిలో ఉంటారు లేదా ముందస్తు ఎన్నికలు వెళ్తే ఇంకా ముందే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ మచిలీపట్నంలో జరగబోతున్న సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంఖారావం పూరిస్తూ పొత్తుల విషయంలో మరింత క్లారిటీ ఇచ్చి తన ప్రత్యర్థులకు మరింత హెచ్చరికలు జారీ చేసి కేడర్ను ఉత్తేజం చేయడానికి ఈ సభ ఉపయోగపడుతుంది అని జనసేన పార్టీ కేడర్ భావిస్తోంది సో అందుకే ముందస్తు ఏర్పాట్లు తెరవనిక ఏర్పాట్లు అయితే మాత్రం చాలా చక్కచక్క జరుగుతున్నాయి మరి ప్రభుత్వం కూడా ఆబ్వియస్లీ ఇక్కడ అనుమతులు ఇవ్వకుండా ఉండడానికో లేదంటే చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడానికో లేదంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికో తెరవకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తున్న సమాచారం చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ